వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొని వచ్చాను ఏంటి అంటే నేచురల్ గానే మన హెయిర్ ని ఎలా కలర్ చేసుకోవాలి అది కూడా బర్గండీలో చూపించబోతున్నాను అండ్ అది ఏంటి అంటే బీట్రూట్ హెనా సో ఈ బీట్రూట్ హెనా ఎలా చేసుకోవాలి అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటి ఇవని నేను చెప్తాను అండ్ దానికంటే ముందు చిన్న చిన్న కేర్ చెప్పేస్తాను ఆ జాగృతగా వినేయండి అండ్ ఫస్ట్ బీట్రూట్ హెనా పెట్టుకోవడానికి ఎలాంటి జాగృతలు అవసరం లేదు ఇట్ ఈస్ వెరీ వెరీ సేఫ్ నేచురల్ గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట ఈ హెయిర్ హెనా అండ్ ఇది మనం చిన్నపిల్లలకి పెట్టొచ్చు మీ గ్రే హెయిర్ ఉందనుకోండి సో ఈ హెన్నా పెట్టుకున్నప్పుడు ఆ గ్రే హెయిర్ కాస్త రెడ్ కలర్ లో టర్న్ అవుతుంది సో ఆర్టిఫిషియల్ కలర్స్ అక్కర్ లేకుండా నేచురల్ గానే ఇంట్లోనే బర్గండీ హెయిర్ కలర్ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ వీడియో చేయడానికి నాకు 1 మంత్ టైం పట్టిందండి ఎందుకు అంటే ఈ బిట్టు చెప్తున్నాను కదా ఇది 1 మంత్ తర్వాతది సో ఫస్ట్ హెన్నా చేసిన తర్వాత ఫస్ట్ డే సెకండ్ డే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ అంటే 1 మంత్ తర్వాత వరకు హెయిర్ ఎలా ఉంటుంది హెయిర్ కలర్ ఎలా మారుతుంది అంటే డార్క్ రెడ్ నుంచి బర్గండీకి ఎలా మారుతుంది ఈ ట్రాన్సిషన్ అంతా కూడా నేను షూట్ చేశాను సో నాకు 1 మంత్ పట్టింది సో దట్ నేను ఎగ్జాక్ట్ గా మీకు నేను ఏమనుకున్నానో అది చూపించడానికి ఐ టుక్ మై టైం కష్టపడి చేసినందుకు డెఫినెట్ గా ఇది మీ అందరికి ఉపయోగకరంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను అండ్ ఈ హెన్నా పెట్టుకోవటం వల్ల మన హెయిర్ చాలా స్ట్రాంగ్ అవుతుంది హెయిర్ గ్రోత్ తొందరగా ఉంటుంది హెయిర్ చాలా స్మూత్ గా అవుతుంది అండ్ మంచి కలర్ నేచురల్ గానే ఇంట్లోనే వచ్చేస్తుంది మరి ఇంతకంటే మనకి ఏం కావాలి చెప్పండి సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం సో ఈ హెన్నా చేసుకోవడానికి కలర్ కి ఒక ఫుల్ బీట్రూట్ అండ్ వాటర్ కొంచెం ఎక్కువ పోసుకోవాలి ఆల్మోస్ట్ 3 కప్స్ వాటర్ వేసాను నేను నేను హెన్నా ఇది నుపురు హెన్నా వాడుతున్నాను ఇందులో 9 హెర్బ్స్ మిక్స్ అయి ఉన్నాయన్నమాట నుపురు హెన్నా సో ఈ నుపురు హెన్నా వేసుకుంటున్నాను నేను మీ హెయిర్ లెంత్ బట్టి దీన్ని సెట్ చేసుకోండి ఎంత కావాలో అంత వేసుకోండి దీంట్లో మెయిన్ కలర్ రావటానికి మనం మెయిన్ వాడేది కొద్దిగా షుగర్ ఇంత జస్ట్ ఇట్లా షుగర్ ఒక స్పూన్ కాఫీ వేస్తున్నాను ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ మీ దగ్గర ఏ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు మంచి కలర్ వస్తుంది ఇది మెయిన్ సీక్రెట్ అండ్ 2-3 డ్రాప్స్ లెమన్ బీట్రూట్ జ్యూస్ ఎంత కావాలో అంత వేసుకోండి ఫస్ట్ కలుపుకున్న తర్వాత కావాలి అంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం లిక్విడీ అయిపోయినా పర్వాలేదు ఎందుకంటే మార్నింగ్ కి థిక్ అయిపోతుంది ఇందులో నేను ఇప్పుడు ఆయిల్ యాడ్ చేస్తున్నాను నేను చెప్పాను కదా హెయిర్ గ్రోత్ ఆయిల్ అది ఇందులో యాడ్ చేసుకోవచ్చు అంటే చాలా మంది స్కాల్ప్ డ్రైగా ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళు మీ దగ్గర కోకోనట్ ఆయిల్ ఉన్నా ఏ ఆయిల్ అయినా లేదంటే నేను ఒక వీడియో చేశాను ఆయిల్స్ హెయిర్ గ్రోత్ కి ఆయిల్ ఇందులో యాడ్ చేసుకోండి సో ఇలా ఫాయిల్ రబ్ వేసేసిన తర్వాత దీన్ని ఓవర్ నైట్ మనం సోక్ చేసుకోవాలి సో ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ చూద్దాం అసలు ఎలా ఉందో మనం ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే యాజ్ ఇట్ ఈస్ గా పెట్టేసుకోవచ్చు బట్ నేను ఏం చేస్తాను అంటే హైడ్రేటింగ్ కావాలి నాకు అంటే ఈ హెన్నా పెట్టినా కూడా మన జుట్టు డ్రై అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను హెన్నా కన్సిస్టెన్సీ మనకి ఇలా కేక్ బ్యాటర్ లా ఉండాలి అంటే మరీ ఎక్కువ జారుగా ఉండకూడదు మరీ థిక్ గా ఉంటే హెయిర్ లోంచి వాష్ చేయడం కష్టమైపోతుంది సో ఇలాగా కేక్ బ్యాటర్ లా ఉంటే మనకి ఈజీగా ఉంటుంది అండ్ ఇందులో ఇప్పుడు నేను యాడ్ చేసే ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎగ్ సో ఇది మీ ఇష్టం అనమాట ఆప్షనల్ ఒకవేళ మీ హెయిర్ ఇంకా స్మూత్గా ఉండాలి అంటే ఎగ్ యాడ్ చేసుకోండి హైడ్రేషన్ కోసము సో లేదు అంటే ఎగ్ స్కిప్ చేయొచ్చు టోటలీ ఆప్షనల్ బట్ నేను ఇష్టపడతాను ఎగ్ వేసుకోవడము కావాలి అంటే ఎల్లో తీసేసి ఓన్లీ ఎగ్ వైట్ కూడా వేసుకోవచ్చు నేనేంటి అంటే మనకి ఎగ్లో హై ప్రోటీన్స్ ఉంటాయన్నమాట అండ్ ఆ ఫ్యాట్స్ మన హెయిర్కి చాలా మంచిది
స్మెల్ ఏం రాదు ఎగ్ యెల్లో మిక్స్ చేస్తే అడుగుతారు ఇప్పుడు నన్ను డెఫినెట్ గా మీరందరూ సో స్మెల్ వస్తుందా అని అడుగుతారు స్మెల్ రాదు ఎందుకంటే ఈ హెన్నా స్మెల్ ఏ చాలా డామినేటింగ్ గా ఉంటుంది కాబట్టి ఎగ్ స్మెల్ రాదు మనకి ఎంత మంచి కలర్ వచ్చేసింది ఒక సెకండ్ లోనే సరే అయితే ఈ హెన్నా పెట్టుకోవడానికి ముందు మనం ఒక చిన్న చిన్న కేర్ తీసుకోవాలండి డెఫినెట్ గా ఈ హెన్నా మనం అంటే మనకి హెయిర్ రెడ్ కలర్ బర్గండీ లాగా వస్తుంది అండ్ ఎవరికైనా వైట్ హెయిర్ ఉన్నదంటే అది మనకి కొంచెం రెడ్ గా అయిపోతుందన్నమాట నెక్స్ట్ డే కి కలర్ డెవలప్ అవుతది సో బెంగేం పడకండి వెంటనే కలర్ రాదు ఒక నెక్స్ట్ డే కి కలర్ హైలైటెడ్ గా కనిపిస్తుందన్నమాట అండ్ మనం అనుకునేంత పిచ్చి రెడ్ లాగా ఉండది ఇది ఎంత సటిల్డ్ గా ఉంటుంది అంటే ప్యాక్ పెట్టుకున్న తర్వాత నార్మల్ గా బ్లాక్ అనిపిస్తుంది కానీ వెన్ యు అవుట్ అంటే ఎండలోకి వెళ్ళినప్పుడు ఇలా లైట్ ఏదైనా రిఫ్లెక్ట్ అయినప్పుడు అప్పుడు చాలా మంచి కలర్ కనబడుతుంది చాలా మంచి బర్గండి అండ్ హెన్నా ప్రాసెస్ కి ముందు మనకి అంటే సెల్ఫ్ గా వేసుకుంటాం కదా ఇక్కడ ఎవరు మనకి హెల్ప్ చేయడానికి ఉండరు కాబట్టి ఇలాంటి గ్లౌజెస్ అంటే దీంట్లో మనము మన చేతులకి కలర్ అస్సలు అంటకుండా ఉండాలి అంటే ఏదైనా బేబీ పౌడర్ గానీ మీ ఇంట్లో ఏదైనా పౌడర్ ఉంటే ఆ పౌడర్ ఇందులో ఇలా వేసేసేయండి కొంచెం దీని లోపల పౌడర్ కొంచెం జల్లుకున్నామంటే మన చేతికి అంటే పొరపాటున కూడా హెన్నా అంటదు అండ్ మన చేతులు చాలా నీట్ గా ఉంటాయి అన్నమాట సో గ్లౌజెస్ రెడీ ఓకే అండ్ హెన్నా ఏ మనం హెన్నా అనగానే చాలా మంది దగ్గర మనం చూస్తూ ఉంటాము ఐరన్ గిన్నెల్లో చేస్తే ఆ కలర్ బాగా డెవలప్ అవుతుంది హెన్నా ఓవర్ నైట్ దాంట్లో పెట్టండి అని అంటారు కానీ ఒకసారి ఏం జరిగింది అంటే ఇలాగే నేను చాలా ఇయర్స్ బ్యాక్ అనమాట అప్పుడు ఏం చేశారంటే ఇలా గిన్నెలోనే హెన్నా పెట్టుకుని నెక్స్ట్ డే పెట్టుకునేసరికి తర్వాత నా బాధ చూడాలి హెయిర్ అంతా ఇచ్చింగ్ స్కాల్ప్ అంతా దురద ఇరిటేషన్ మండిపోయింది వెంటనే నేను ఇంకా అసలు ఆ రోజు వెంటనే హెన్నా కట్ చేశాను అనమాట తర్వాత చూస్తే నా స్కాల్ప్ అంతా రెడ్ గా అయిపోయింది అనమాట సో ఒకటి ఐరన్ బాటిల్ లో చేయడం వల్ల మనకి కలర్ డెవలప్ అవుతుంది అనేది ఒకటి ఓకే కలర్ కనిపిస్తుంది కానీ దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి డెఫినెట్ గా హెన్నా మీరు అలా కలపకండి ఒకవేళ అలా మీకు సూట్ అవుతుంది అంటే గ్రేట్ బట్ మీకు తెలీదు మనం మైక్రోస్కోప్ పెట్టి చూస్తే తెలుస్తుంది అనమాట మన స్కాల్ప్ ఎంత డామేజ్ అయింది తర్వాత అనేది సో నేను చాలా మంది ట్రైకాలజిస్ట్ తో వర్క్ చేశాను అంటే పెద్ద పెద్ద హెయిర్ ఎక్స్పర్ట్స్ తో వర్క్ చేశాను సో వాళ్ళు చెప్పేది ఒకటే ఏంటి అంటే ఎప్పుడు వాటిని ఇలా క్రాస్ కాంబినేషన్స్ లో చేయకూడదు దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు సో తప్పకుండా అలా చేయకండి హెన్నా పెట్టుకుందాం ఇప్పుడు హెన్నా పెట్టుకునేటప్పుడు హెయిర్ ఆయిల్స్ అవి పెట్టుకోకండి నేను నిన్న ఈవినింగే హెయిర్ వాష్ చేశాను సో దట్ ఇవాళ హెన్నా పెట్టుకోవచ్చు అని సో హెయిర్ ఫ్రెష్ గా ఉంది ఆయిల్ ఏం లేవు నాకు చేయితోనే కంఫర్టబుల్ గా ఉంటుంది సో చేయితో నేను పెట్టుకుంటున్నా హెన్నా పెట్టుకోవడానికి కూడా ఒక టెక్నిక్ ఉందండి మనం బ్యూటీ పార్లర్ లో చూస్తుంటే వాళ్ళు పెడతారు బాగా పెడతారు అనమాట ఇట్లా చక్కగా రౌండ్ లాగా చుట్టేస్తారు సో అలా మనకు తెలియదు కానీ ఇంట్లో నాకు తెలిసింది నేను చెప్తున్నా సో ఫస్ట్ మిడిల్ పార్ట్ లో తీసుకుందాం ఇట్లా అండ్ స్కాల్ప్ కి మెయిన్ పెట్టుకోండి ఇక్కడ ఇట్లా పెట్టిన తర్వాత దీన్ని రౌండ్ చుట్టేద్దాం ఇలా ఒక రౌండ్ పెట్టుకున్నాక నెక్స్ట్ సైడ్ ఒక సైడ్ నుంచి తిద్దాం ఇలా మీకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే బాగుంటుంది ఇలా పెట్టేటప్పుడు అండ్ ఫస్ట్ పైన అండ్ ఇట్లా ఫస్ట్ మనం సెంటర్ లో తీసుకున్నాం
తర్వాత రైట్ సైడ్ ని తీసాను లెఫ్ట్ అండ్ మళ్ళీ బ్యాక్ నుంచి తీద్దాం ఒకటి అండ్ ఇది అసలు డ్రై అవ్వనివ్వకూడదండి. చాలా మంది హెన్నా పెట్టుకొని డ్రై అయ్యేదాకా వెయిట్ చేస్తారు. ఇప్పుడు కవర్ వేసేసుకోవాలి మనము. ఒక 3-4 అవర్స్ ఉండాలి పెట్టుకొని. 3 అవర్స్ అయితే మ్యాక్స్. ఐ ప్రిఫర్ నా బాగా కలర్ వస్తుంది. ఈ లోపల మీరు పన్ను చేసుకోవచ్చు ఇంట్లో మంచిగా. ఐ విష్ ఐ కెన్ షో యూ. కెమెరాలో కనపడుతుందో లేదో. ఇక్కడ హెన్నా పెట్టుకునేటప్పుడు ఇక్కడ నుదుటి మీద నాకు తగిలింది. నుదుటి మీద బుగ్గ మీద చూడండి అప్పుడే ఇట్లా ఆమెంటర్ మెహందీ పండిపోయింది. నా చేతులు చూసారా? ఇక్కడ గ్లౌస్ వేసుకున్నా కాబట్టి ఇక్కడ ఏం కాలేదు. కానీ ఇక్కడ ఇలా హెయిర్ తగిలి తగిలి అంతా ఇక్కడ కలర్ ఆల్రెడీ పండేసింది. చూడండి ఎంత చక్కగా పండిందో. అయితే ఇలాంటి ఇంట్లో కూడా మనం మెహందీ చేతులకి పెట్టుకోవడం ఎలా అనేది కూడా చూపిస్తా. దీంతో చాలా బాగా చేసుకోవచ్చు. 3 గంటల తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ చూస్తాను. ఈ లోపల ఇంట్లో పనిచేస్తాను. ఈ భారము చాలా మంచిది, మంచి రంగు ఇస్తుంది. ఇప్పుడే స్నానం చేశాను అండ్ ఫస్ట్ డే కలర్ ఇలా బ్రైట్ గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఈ బీట్రూట్ హెన్నా పెట్టుకున్న తర్వాత డే 1 చాలా బ్రైట్ గా ఉంటుంది మనం హెయిర్ వాష్ చేయగానే. అండ్ కానీ గ్రాడ్యువల్ గా అది బ్రైట్నెస్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఎండలోకి వెళ్ళినప్పుడు మాత్రమే బాగా కలర్ హెయిర్ కనపడుతుంది. సో ఇప్పుడు ఇలా నేను ఇంట్లో ఉన్నాను కదా. సో ఈ లైట్ కి మీకు ఏం తెలియడం లేదు చూడండి. హెయిర్ నార్మల్ గా బ్లాక్ గా కనపడుతుంది. బట్ ఒక 4-5 వాషెస్ వరకు మాత్రం కలర్ పోతూనే ఉంటుంది. బీట్రూట్ కలర్ వస్తూనే ఉంటుంది అన్నమాట హెనా కలర్. కానీ హెయిర్ చాలా స్ట్రాంగ్ అవుతుంది అండ్ గ్రో అవుతుంది కూడా. మీకు నా హెయిర్ కనపడుతుందా? వాల్యూమ్ కానీ హెయిర్ గ్రోత్ కానీ. సో ఇవి మనం రెగ్యులర్ గా ఈ బీట్రూట్ హెన్నా పెడుతూ ఉంటే ఒక మీకు బాగా మంచి కలర్ కావాలి అంటే 15 డేస్ కి ఒకసారి పెట్టుకోండి, లేదంటే 10 డేస్ కి ఒకసారి పెట్టుకోండి. లేదా షూ మాకు కలర్ వద్దు, హెయిర్ గట్టిగా ఉండాలి, నార్మల్ గా ఉండాలి అంటే నెలకు ఒకసారి పెట్టుకోండి. అండ్ చాలా మంచి కలర్ వస్తుంది, బర్గండీ కలర్. ఎండలోకి వెళ్ళినప్పుడు అండ్ మనం ఇలా నీడలో ఉన్నప్పుడు మాత్రం ఇంట్లో ఉంటే నార్మల్ గా బ్లాక్ గా అనిపిస్తుంది హెయిర్. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ హెన్నా చాలా చాలా ఎఫెక్టివ్. సో చాలా మందికి నచ్చింది. అండ్ మా ఇంట్లో మా మదర్ గానీ నేను మా సిస్టర్ మేము అందరం కూడా ఈ బీట్రూట్ హెన్నా చాలా పెట్టుకునేదాన్ని. స్పెషలీ నాకు లాంగ్ హెయిర్ ఉండేటప్పుడు అయితే తెగ కేర్ ఎక్కువ తీసేసుకునేదాన్ని. బీట్రూట్ హెన్నా కలర్ మాత్రం చాలా చాలా బాగుంటుంది, నాచురల్ హెయిర్ కలర్. నేను ఒకసారి ఇలాగే తెలియకుండా చాలా పెద్ద తప్పు చేశాను. అదేంటి అంటే మామూలుగా బయట దొరికే పిచ్చి కలర్ తీసుకొచ్చి పెట్టుకున్నాను. అండ్ ఆ కలర్ పెట్టుకున్న తర్వాత జుట్టు చాలా అంటే చాలా డ్యామేజ్ అయిపోయింది. నాకు తెలుసు బీట్రూట్ హెన్నా రెగ్యులర్ గా పెట్టుకునేదాన్ని. నా ఫ్రెండ్స్ కి కూడా సజెస్ట్ చేశాను. వాళ్ళు పెట్టుకునే వాళ్ళు గ్రోత్ వస్తుంది అండ్ హెయిర్ చాలా షైనీగా స్ట్రాంగ్ గా అవుతుంది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ బీట్రూట్ హెన్నా ఎలా ఉందో నాకు చెప్పండి. అండ్ మీ హెయిర్ నాచురల్ గా బర్గండీ కలర్ వస్తుంది. సో మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, కమెంట్ చేస్తారు. అండ్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవుతారని కోరుకుంటున్నాను, అశ్విని శర్మ ఆఫీషియల్ లో. సో మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తా. అంతవరకు హ్యాపీ కలరింగ్.